హాయ్ ఫ్రెండ్స్, నేను అమర్నాథ్ జాగర్లమూడి. నేను అట్ ప్రజెంట్ మాస్టర్ మైండ్స్లో సిఏ ఫైనల్ చదువుతున్నాను. వీడియో క్లాసెస్ ద్వారా నేను క్లాసెస్ తీసుకుంటున్నాను. నేను ఇంటర్మీడియట్ నుంచి అండ్ మీన్ లైక్ ఎంఎస్సీ నుంచి నేను మాస్టర్ మైండ్స్లోనే చదువుతున్నాను. సో ఎంఎస్సీ శాంతినికేతన్ క్యాంపస్. సో ఎంఎస్సీ నుంచి నేను సిఏ ఫైనల్ దాకా టోటల్ మాస్టర్ మైండ్స్లోనే లైక్ అంటే నేను మాస్టర్ మైండ్స్ ప్రొడక్ట్ బేసిక్గా చెప్పాలి అంటే. సో నాకు ఇక్కడ కోచింగ్ అనేది లైక్ నాకు చాలా 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 బాగా నచ్చింది. సో సిపిటీలో కానీ అంటే ఎంఈసీలో ఉన్నప్పుడే సిపిటీ గురించి చెప్పటం, అండ్ నెక్స్ట్ లైక్ ఐపీసీసీకి వచ్చాక ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీస్తో చెప్పటం, అండ్ నెక్స్ట్ ఇప్పుడు లైక్ ఐపీసీసీలో మనకి 6 మంత్స్ సబ్జెక్ట్ కోచింగ్ అయిపోయిన తర్వాత అగైన్ మళ్ళీ స్టడీ అవర్స్ పెట్టడం అనేది, మాస్టర్ మైండ్ స్టడీ అవర్స్ అనేది లైక్ మీకు లైక్ ఐడియా ఉండుంటుంది అది ఎంత పాపులర్ అనేది మాస్టర్ మైండ్ స్టడీ అవర్స్. సో అలాంటి స్టడీ అవర్స్ మాకు లైక్ 6 మంత్స్ అయిపోయిన తర్వాత 3 మంత్స్ వరకు మాకు జరిగింది. లైక్ దాంట్లో కూడా లైక్ మాకు చాలా 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 యూస్ఫుల్ అయింది. బేసిక్గా చెప్పాలంటే లైక్ ఆ స్టడీ హౌస్ అనేది లేకపోతే నేను పాస్ అయ్యేవాడిని కాదని నేను అనుకుంటున్నాను. సో దట్ స్టడీ హౌస్ హెల్ప్ మీ అలాట్ అనమాట. సో నెక్స్ట్ నేను ఆర్టికల్షిప్కి వెళ్ళినప్పుడు, సో నేను ఒక పెద్ద రెప్యూటెడ్ ఆర్ట్ ఫర్మ్లో నేను జాయిన్ అయ్యాను. బట్ గాడ్ రేజ్ లైక్ మా ఆడిటర్ కూడా చాలా 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 మంచివారు, అండ్ మా ఆడిట్ ఫర్మ్ కూడా చాలా బాగుంటుంది. సో అక్కడ నా కొలీగ్స్ కానీ అండ్ నాకు అక్కడ ఏర్పడిన లైక్ సిఏ ఫ్రెండ్స్ ఉంటారు కదా సర్కిల్, సో వాళ్ళందరికీ కూడా నేను లైక్ మాస్టర్ మైండ్స్లో ఉన్న స్టడీ అవర్స్ గురించి కానీ అండ్ ఇక్కడున్న ఫ్యాకల్టీ గురించి కానీ నేను చెప్పాను. అండ్ చాలామంది అక్కడ వాళ్ళు ఇక్కడ రావడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అండ్ బేసిక్గా ఏంటంటే కొంతమంది ఆల్రెడీ వచ్చి జాయిన్ అయిపోయారు కూడా. నెక్స్ట్ సిఏ ఫైనల్ అనేది లైక్ నేను జాయిన్ అయ్యేటప్పుడు నాకైతే బేసిక్గా లైక్ వీడియో లెక్చర్స్లో నేను జాయిన్ అయిపోయాను. సో వీడియో లెక్చర్స్లో కూడా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ మనకి అండర్ వన్ రూఫ్లోనే దొరుకుతుంది. సో బేసికల్గా ఇప్పుడు నేను బెంగళూరులో ఆర్టికల్ షిఫ్ట్ చేశాను. సో బెంగళూరులో ఏంటంటే మీకు ఏదైనా ఒక సబ్జెక్ట్ కావాలి అంటే సో వీ నీడ్ టు గో ఫర్ వన్ ఇన్స్టిట్యూట్ అనమాట. ఇంకో సబ్జెక్ట్ కావాలంటే మనం ఇంకో ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలి. సో లేకపోతే ఒక 3 సబ్జెక్ట్స్ ఒక ఇన్స్టిట్యూట్ దగ్గర, అండ్ ఈచ్ సబ్జెక్ట్ వచ్చేసి డిపెండ్స్ ఆన్ ద ఫ్యాకల్టీ, దే ఆర్ ఛార్జింగ్ ఫ్రమ్ 15,000 to 20,000 ఆర్ 22,000, హైయెస్ట్ 26,000 కూడా ఛార్జ్ చేస్తున్నారు. సో యాజ్ లైక్ ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లేకపోతే ఒక తక్కువ ఇన్కమ్ వచ్చే ఫ్యామిలీ లైక్ స్పెండ్ చేయాలి అంటే అంత అమౌంట్. సో అది చాలా కష్టము. సో ఈ మాస్టర్ మైండ్స్లో ఏం జరిగిందంటే నేను ఎస్ఎస్పీ ప్రొడక్ట్ అండి, లైక్ ఎస్ఎస్పీ 1 బ్యాచ్ నేను. సో నేను ఆల్రెడీ సిఏ ఫైనల్ నాకు ఫ్రీగా వాళ్ళు ఇస్తానని ప్రామిస్ చేశారు ఎస్ఎస్పీ 1 బ్యాచ్ కాబట్టి. సో నాకు వీడియో క్లాసెస్ బై లక్కీగా లైక్ నేను ఎప్పుడైతే నేను ఆర్టికల్స్లో ఉన్నానో అప్పుడే నాకు వీడియో క్లాసెస్ అనేది స్టార్ట్ చేశారు. సో నేను వీడియో క్లాసెస్లో లాగిన్ అయిపోయి నేను క్లాసెస్ తీసుకున్నాను. ఎవ్రీ సబ్జెక్ట్ లైక్ నీట్గా నిదానంగా లైక్ ఎవ్రీ ఫ్యాకల్టీ కూడా అర్థమయ్యేటట్లు చెప్పారు. అండ్ దే ఆల్సో మెయింటైన్ వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ గ్రూప్స్ అండి. లైక్ మనకి ఏదైనా డౌట్ వస్తే, ఏమైనా ఉంటే మన ఎనీ పాయింట్ ఆఫ్ టైం మనం వాట్సాప్ గ్రూప్లోనో టెలిగ్రామ్ గ్రూప్లోనో మనం చెప్తే వాళ్ళు వెంటనే లైక్ దే విల్ రెస్పాండ్ అనమాట. లైక్ అండ్ ఫ్రెండ్స్ కూడా ఉంటారు కాబట్టి సో వీ హ్యావ్ సమ్ కాన్వర్జేషన్స్ ఇన్ ద వాట్సాప్ ఆర్ టెలిగ్రామ్ గ్రూప్స్ అనమాట, అదొకటి. అండ్ నెక్స్ట్ ఇంకా లైక్ నేను విన్న రీసెంట్ న్యూస్ ప్రకారం ఏంటంటే బేసికల్లీ లైక్ మనం ఎస్ఎస్పీ అనగానే లైక్ సిఏ ఫైనల్ ఫీజు కూడా లైక్ సిఏ ఫైనల్ మనకి ఫ్రీగా ఇస్తా అన్నారు. సో మనం అది ఎక్కడ అంటే ఇప్పుడు లైక్ హైదరాబాద్లో మన మాస్టర్ మైండ్స్ ఉంది. సో హైదరాబాద్లో ఆర్టికల్షిప్ చేస్తుంటే మనం అక్కడ మార్నింగ్ క్లాసెస్కి వెళ్ళొచ్చు. బట్ వేరే కమింగ్ టు బెంగళూరు చెన్నైలో ఆర్టికల్షిప్ చేసేవాళ్ళు, ఐ మీన్ లైక్ ఇంకా వేరే చోట ఆర్టికల్షిప్ చేసేవాళ్ళు, వేర్ మాస్టర్ మైండ్స్ ఇన్స్టిట్యూషన్ ఫిజికల్గా లేదు అక్కడ ఆర్టికల్షిప్ చేసే వాళ్ళకి నేను విన్న రీసోర్సెస్ ప్రకారం ఏంటంటే లైక్ దే ఆర్ గోనా స్టార్ట్ ఏ న్యూ బ్యాచ్ లైక్ విచ్ ఇస్ ఆర్టికల్షిప్ ఫ్రెండ్లీ బ్యాచ్ అనమాట. అది అంటే టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 6:30 to 9:30 అండ్ ఆఫ్టర్ 6:30 అలా ఉండేటట్లు లైక్ దే ఆర్ గోనా ప్లాన్. అండ్ దిస్ బ్యాచ్ విల్ కంటిన్యూ ఫర్ ఎవర్ అండి. లైక్ సో మీరు ఎస్ఎస్పీ 1లో జాయిన్ అయినప్పుడు మీరు లైక్ నేను సిఏ ఫైనల్ ఇక్కడికి వచ్చి తీసుకోవాలా అనే ఇది కూడా లేదు. మీరు ఎక్కడుంటే అక్కడ లైక్ లైవ్ క్లాసెస్ అండి, అవి లైక్ లైవ్ క్లాసెస్ మీరు యాక్సెస్ చేసుకోవడానికి ఇస్తారని నాకు రీసోర్స్ ప్రకారం నాకు తెలిసింది. అండ్ లైక్ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటి అంటే లైక్ టేక్ యూజ్ ఆఫ్ యూనో మాస్టర్ మైండ్స్ క్లాసెస్ కానీ లైక్ మెయిన్లీ స్టడీ అవర్స్ అండి. లైక్ స్టడీ అవర్స్ మీరు మీకు ఒకసారి మీరు కనుక్కోండి లైక్ మాస్టర్ మైండ్ స్టడీ అవర్స్కి ఎంత డిమాండ్ ఉందో లైక్ అవుట్ సైడ్ తెలుస్తుంది మీకే. సో నేనైతే కాన్ఫిడెంట్గా చెప్పగలిగాను. సో నేనే సిఏ ఇంటర్ పాస్ అయ్యానంటే ఓన్లీ బికాస్ ఆఫ్ మాస్టర్ మైండ్స్ క్లాసెస్ అండ్ దే స్టడీ అవర్స్ అండి. చాలా క్లీన్గా లైక్ యూనో లైక్ ద అట్మాస్ఫియర్ కూడా చాలా క్లీన్గా ఉంటుంది. ఎవ్రీథింగ్ లైక్ ఫ్యాకల్టీ ఉంటారు, లెక్చర్స్ వస్తారు మనకి చెప్తారు లైక్ ఏమైనా డౌట్స్ వచ్చినా. సో నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రతి ఒక్కరికి జస్ట్ కమ్ ఎక్స్పీరియన్స్ మాస్టర్ మైండ్స్. థ్యాంక్ యూ.